श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिरुद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 18వ తారీఖు 2023 శనివారం శుభోదయము। శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము బహుళ ఏకాదశి ఉదయం 8:37 వరకు ఉంటుంది। శ్రవణ నక్షత్రము రాత్రి 10:31 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 12:51 నుండి మధ్యాహ్నం 2:20 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:14 సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వర్జము రాత్రి 2:14 నుండి రాత్రి 3:43 వరకు ఉంటుంది। దురుమూర్తము ఉదయం 7:48 వరకు మాత్రమే ఉంటుంది। రావకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృషభ రాశి సింహ రాశి కన్య రాశి మూడు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। శనివారం రోజున శనేశ్వరునికి కేతు గ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శనేశ్వరుని ప్రీతికరంగా కిలంబావు చెప్పున సద్బ్రాహ్మణికి నలుపురంగు వస్త్రంలో నల్ల నూలు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతి అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్న కూడా తొలగిపోతుంది। శనేశ్వరుని ప్రీతికరంగా నీలమరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు కూడా నల్ల నూలు దానం చేసి నీలమరత్నం ధరించడం వల్ల శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే మకర రాశి వారు జటికా వృక్షాన్ని కుంభరాశి వారు జమి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలంరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని ఉత్తరాభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। 27 శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసము రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది। ఇలాంటి ప్రాణహాని ఉన్న కూడా తొలగిపోతుంది। అలాగే మృత్యుంజయ దోషం కూడా తొలగిపోతుంది గమనించగలరు। అలాగే శనివారం రోజు కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణికి చిత్రరంగు వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంత అనగా జ్ఞాపశక్తి అనేది బాగా పెరుగుతుంది। జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది। మరపుతనం అనేది తొలగిపోతుంది। అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో అశ్విని మఖ మూల ఈ 3 నక్షత్రం వారికి కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును। అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని మఖ నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని మూల నక్షత్రం వారు సజ్జ చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును। కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాసపస్వ సంఘాశం తారకాగ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి కేతుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు। ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి। జ్ఞాన విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది। మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు। శనివారం రోజున
శనేశుని అత్యంత ప్రీతిదాయకం కాబట్టి శనేశుని ప్రీతికరంగా తైలాభిషేకాలు చేసుకుని తిలదానం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది, మృత్యుంజయ దోషం తొలగిపోతుంది. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉదయము ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించండి, సింధూరం ధరింపు చేయండి, ఆకుపూజ కార్యక్రమం జరిపించండి, అట్టిపళ్ళతో అర్చన గావించండి, తులసి దళాలతో అర్చన గావించండి. అలాగే ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా హనుమత్ దృఢబాల స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ పారాయణ కానీ చేసుకునేలా శాకిని ఢాకిని గాలి దయ్యములను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. శనివారం రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణ యొక్క అవతారాలు అయినటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ మొదలగు దేవతలందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. స్వామివారికి ప్రీతికరంగా లోక సంరక్షణార్థం విష్ణు సహస్రం పారాయణ చేసుకోండి. అలాగే గడ్డు సమస్యలు ఉన్న వాళ్ళు సుదర్శన పారాయణ కానీ, సుదర్శన హోమం కానీ చేసుకోండి. భగవద్గీత పారాయణ భగవద్గీత కానీ భాగవతం కానీ పారాయణ చేసుకోండి. ఇలాంటి గడ్డు సమస్యలు తొలగిపోయి సర్వత్రా శ్రీమన్నారాయణ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, ఇందులో సందేహమే లేదు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో అలాగే మార్చి మాసం నందున మకర రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవించగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. మీ యొక్క సంతానం పరీక్షలు బాగా రాస్తారు. అలాగే అనుకున్నది సాధించగలుగుతారు. గ్రహబలం బాగా ఉందని చెప్పవచ్చును. అలాగే కుంభరాశి వారికి గ్రహసంచారం సరిగా లేకుండా ఉండడం వల్ల ఊహించని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు అలాగే ప్రమాదానికి హెచ్చరికలు జరుగుతుంటాయి. రక్తాన్ని కళ్ళు చూడవలసి వస్తుంది. కుటుంబంలో అంతా వ్యతిరేకత ఉంటుంది. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది, మాట్లాడదు విరోధం అన్నట్లుగా ఉంటుంది. ప్రతి సమస్యను కూడా పెద్ద సమస్యగా మీకు తయారవుతుంటుంది, మాట్లాడదు విరోధం అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటల సర్వత్రా సర్వదా అంతా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.